मन बालाजी प्रेक्षकुल नमस्कार दीपावली शुभाकांक्षलु दीपावली की मन अंदर सायंत्रं पूज चेस्तां ओके नेनु कादन्नानु कानी नेनु रात्रि पूज कूडा चेस्तानंडि रात्रि की कूडा नेनु पूज चेस्तानु अलागे नेनु अंदरिकी नेनु चेप्पानु चेसुकुन्न तर्वात चाला बागुंदम्मा अनि अन्नानु కనినండి దీపావళి రాత్రి పూజ గనక చేస్తే మన కష్టాలు ఎలాంటి కష్టాలైనా సరే అతి శీఘ్రంగా తీరడం మొదలు పెడతాయి అప్పులు తీరడం మొదలు పెడతాయి అలాగే ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా చిక్కుల్లో ఉన్న ఆస్తులు ఉంటాయి చూసారండి అవి తీరడం మొదలు పెడతాయి కోర్టు కేసులు మీకు ఏ కోరిక అయినా సరే న్యాయమైన కోరిక అయితే గనక అతి శీఘ్రంగా తీరిపోతదండి ఈ దీపావళి నుంచి కావాలంటే చూసుకోండి కానీ దగ్గరికి వచ్చి కూడా ఏదైనా ప్రాబ్లం చెప్పుకొని ఆగింది అని అంటే గనక మీ జాతక రీత్యా అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ పేర్లో ఏదైనా దోషం ఉన్నా మీరు ఉంటున్న ఇంటి దిశలో వాస్తు అంతా బాగున్నా మీ పుట్టిన డేట్కి ఆ దిశ నప్పకపోయినా మీకు కష్టాలు తప్పవు అలాగే పెళ్ళైన వాళ్ళైతే గనక పెళ్లి డేట్ గనక పరిగణనలోకి తీసుకోవాలి అంటే పెళ్లి డేట్ డేటు నెల సంవత్సరం కలిపితే 2 4 5 7 8 ఈ 5 గ్రహాలు ఎవరికి వచ్చినా వాళ్ళు కష్టాల్లో ఉంటారు అలాగని ఇతర 4 గ్రహాల వల్ల సుఖాలు వస్తాయా అంటే అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కి నప్పితే సుఖాలు వస్తాయి నప్పకపోతే కష్టాలు ఉంటాయండి అందరికీ సూట్ కావు కాబట్టి జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ని పరిశీలించి చూసుకోవాలి ఇది ఒకటి తర్వాత అంటే ఇంటి దిశ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఎన్ని పూజలు చేసినా నన్ను భగవంతుడు అనుగ్రహించట్లేదని మీరు తిట్టుకోకండి భగవంతుడి మీద నిందేయకండి మనిషి మనల్ని మోసం చేసినా భగవంతుడు మోసం చేయడు నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను ఇంకొకటి ఏంటంటే మనకి కలిసి రాకపోవడానికి మనం పూజలు చేసినా మనకి కలిసి రాకపోవడానికి మనల్ని భగవంతుడు అనుగ్రహించడం కోసం మనం ఇంటి గుమ్మం అవతలే కూర్చుని ఒరే నువ్వు చేసేది అంటలో నీకు ఈ లోపం ఉంది కాబట్టి ఇది క్లియర్ చేసుకుంటే నీకు అదృష్టాన్ని నేను ఇస్తానని మన గడప బయటే భగవంతుడు ఉంటాడంట ఇప్పుడు నేను చెప్పే పూజ దీపావళి పూజ కూడా రాత్రులు మనం ఇంట్లో అంటే ఇంటి గుమ్మం దగ్గర చేసుకోవాల్సింది చాలా మంది నైట్ అంటే లోన చెబుతారండి నేనైతే లోన చెప్పను గడప దగ్గర చెప్తాను ఏంటంటే ఆ టైం వచ్చేటప్పటికి ఏ టైంకి మనం మొదలు పెట్టాలి అంటే దగ్గర దగ్గర మీకు ఇంచుమించుగా నైట్ 11 గంటల 45 నిమిషాలు లేదా 45 కాదు 50 నిమిషాలు కొని 10 నిమిషాలు 12 గంటలకి 10 నిమిషాలు ముందుగానే మనం చక్కగా ఇంటి సింహద్వారానికి తలుపు తీసుకుని చక్కగా బయటికి వెళ్లి అక్కడ కూర్చుని దీపం వెలిగించాలి అందులోనూ మీకు నేను చెప్పాను దీపావళి నైట్ దీపం అనేది ఒక దీపం రాత్రంతా వెలగాలి అనేసి అది ఆగ్నేయలో వెలుగుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చేయాలంటే సింహద్వారం దగ్గర మనం నువ్వుల నూనెతో మళ్ళీ దీపం వెలిగించి అక్కడ లక్ష్మీనారాయణుడి ఫోటో పెట్టుకోవాలండి పువ్వులతోటి ఆటలతోటి అలంకరించుకున్న తర్వాత లక్ష్మీదేవి అష్టోత్రం తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్రం తర్వాత కుబేర అష్టోత్రం ఈ మూడు అష్టోత్రాలు చేసుకుని అక్కడ కూర్చుని మీరు ఏం చేయాలి అని అంటే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే చాలా మంచిదండి మాకు కుదరదు విష్ణు సహస్రనామం అనుకుంటే కనుక చాటింగ్ కొంద కూడా మీరు పెట్టుకుని అక్కడ కూర్చుని చక్కగా అలా ధ్యానంలో కూర్చోండి లేదమ్మా మాకు భయం అమ్మా అంటే బయట ఆ టైంలో నైట్ టైం తలుపు తీయడం అంటే భయము అని అనుకుంటే కనుక ఒక పని చేయండి మీరు ఏం చేస్తారంటే కనకదార స్తోత్రాన్ని ఖచ్చితంగా చదువుకోవాలి ఎన్నిసార్లు చదవాలంటే 3 సార్లు చదవాలి 3 సార్లు చదవాలి అని అంటే మాకు బయట భయం అనుకుంటే కనీసం అక్కడ కూర్చొని ఒక్కసారైనా చదువుకోండి చదువుకున్నది ఎంతసేపు ఉండాలి మీరు అని అంటే కనీసం ఎలా లేదనుకున్నా కూడా మనం పావుదొక్కు 12 గంటల నుంచి అంటే 11 గంటల 45 నిమిషాల నుంచి రాత్రి టైం అండి ఇది పగల టైం కాదు మళ్ళీ మీరు నాకు ఫోన్లు చేసినా కూడా నాకు చాలా కష్టం కాబట్టి వీడియోని ఒక్కసారి కాకపోతే 2 సార్లైనా చూడండి నేను ఏదైనా వివరంగా చెప్తాను రాత్రిపూట ఎప్పుడు దీపావళి 14వ తారీఖు 11వ నెల 2020 శనివారం రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి 12:30 1 గంట వరకు కూడా మనం పూజలో కూర్చోవాలి గడప దగ్గర కూర్చోవాలి గడప దగ్గర కూర్చున్నప్పుడు మీకు భయం అనుకుంటే భర్తను ఎవరినో కొంచెం పిల్లల్ని కూర్చోమని చెప్పి మీరు పూజ చేసుకోండి
చేసుకున్న తర్వాత మీకు నేను పూజకి ప్రసాదానికి రెడీ చేసిన దాంట్లో కొంత భాగాన్ని తీసేయండిమ్మ ఆ కొంత భాగాన్ని రాత్రికి మీరు పెట్టుకుందరు గాని బూర్లు పులిహార ఇవన్నీ చెప్పాను కదమ్మ కాబట్టి ఆ ప్రసాదాన్ని ఏం చేస్తారు అంటే తీసుకొచ్చి అప్పుడు ఇవన్నీ చదువుకున్న తర్వాత మన కి హారతి ఇచ్చేటప్పుడు ఈ ప్రసాదాన్ని అంతటిని కూడా స్వామికి నివేదన చేసేయండి మీకు నేను ఏం చెప్పాను దీపావళి రోజునాడు ప్రసాదాన్ని నివేదన చేసిన ప్రసాదాన్ని ఎవరికైనా పంచిపెట్టుకోండి కానీ దీపావళి రోజు రాత్రి ఇప్పుడు నేను చెప్పినట్టుగా పెట్టిన ప్రసాదాన్ని ఎవరికి పెట్టకూడదు కేవలం మీ ఇంటి వాళ్ళే తినాలి అప్పుడే మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే బాధ్యత ఆ స్వామిది కాబట్టి ఇలా గనక ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఉన్న సమస్యలు ఉన్న కష్టాలు ఉన్న అప్పుల నుంచి అతి శీఘ్రంగా పైకొచ్చే బాధ్యత ఆ భగవంతుడు తీసుకుని మిమ్మల్ని అనుగ్రహించడం అనేది ఉంటుంది జై శ్రీ